విశాఖ సింహాచలం ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం కరోనా ప్రభావంతో ఆలయంలోనే నిరాడంబరంగా జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వామివారి కళ్యాణ మహోత్సవం వైదిక వర్గాల నడుమ భక్తుల సందడి లేకుండా జరిగింది. ఉత్సవంలో భాగంగా స్వామివారిని తెల్లవారుజామున సుప్రభాత సేవలో మేల్కొల్పారు. పవిత్ర గంగాధర జలాలతో అభిషేకించారు. నిత్యారాధనలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం కోట్నాల ఉత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయంలో అయ్యవారిని అమ్మవార్లను వేరువేరు పల్లకిలో ఆలయ వేడా మండపంలో తిరువీధి నిర్వహించారు. అనంతరం గరుడాద్వార చిత్రపటాన్ని ధ్వజస్తంభంపైకి వేద మంత్రోచ్చరణల నడుమ ధ్వజోరోహరణం నిర్వహించారు. అనంతరం ఆలయం లోపల స్వామివారిని అమ్మవార్లను ఎదురెదురుగా ఆసీనులుగా గావించి సాంప్రదాయ బద్ధంగా ఎదురు సన్నోహోత్సవాన్ని వైదికులు రక్తి కట్టించారు. అనంతరం జరగాల్సిన రథోత్సవాన్ని ప్రభుత్వం రద్దుపరచడంతో ఆలయంలోనే కళ్యాణం ప్రారంభమైంది.